గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నమోస్తు అనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హయాస్యాద్యవతారయిస్తు జ్ఞానసిద్ధా మునీశ్వరాః కృతార్థతాం గతాస్తం వై కృతార్థతాం గతాస్తం వై నారాయణముపాస్మహే. ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. గీతాధ్యయనశీలస్య ప్రాణాయామపరస్య చ నైవ సంతి పాపాని పూర్వజన్మకృతాని చ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. దైవభక్తి ప్రసార మాధ్యమ ద్వారా శ్రీమద్భగవద్గీతాధ్యయన కార్యక్రమాయ సర్వేభ్యః సందర్శక మహాశయేభ్యః శుభస్వాగతం. ఇప్పటి వరకు మనకు సాంఖ్యయోగం అధ్యయనం చేయడం, అలాగే శ్లోకాలు పారాయణ చేయడం కూడా పూర్తయింది. ఇవాళ విశేషమైనటువంటి అధ్యాయం కర్మయోగం. ఈ తృతీయ అధ్యాయ విశేషం ఎటువంటిదో శంకర భగవత్పాద వారు ముందుగా భాష్యంలో ఏం చెప్పారో చూసి, కర్మయోగంలో ఏ ఏ విషయాలను స్వామి ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం అధ్యయనం చేద్దాం. ప్రారంభంలో అర్జునుడు అడిగిన ప్రశ్న, తర్వాత స్వామివారు చెప్పిన సమాధానం, విశేషమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించేవి. ఇది తెలుసుకున్న తర్వాత మనం యథాప్రకారం ముందుగా పారాయణ చేయాలి కదా. కర్మయోగంలో మొత్తం 43 శ్లోకాలు ఉన్నాయి. ఈ 43 శ్లోకాలు కూడా మనం పారాయణ చేసిన తర్వాత అధ్యయనం ప్రారంభం చేద్దాం. గీతాధ్యయనం, ప్రాణాయామం రెండు కూడా జరుగుతున్నట్టు విశేషమైన ఈ కార్యక్రమంలో ముందుగా శంకర భగవత్పాదులు వారు భాష్యాన్ని ప్రారంభించే ముందు కర్మయోగ వైశిష్ట్యాన్ని చెప్పారు. ఆ విషయం తెలుసుకుందాం. శాస్త్రస్య ప్రవృత్తి నివృత్తి విషయభూతే ద్వే బుద్ధి భగవతా నిర్దిష్టే సాంఖ్యే బుద్ధి యోగే బుద్ధిరితి చ తత్ర ప్రజహాతి యదా కామాన్ ఇది సాంఖ్యయోగస్థిత స్థితప్రజ్ఞలక్షణాదారభ్య అధ్యాయ పరిసమాప్తే సాంఖ్యబుద్ధ్యాశ్రితానాం సన్యాసం కర్తవ్యం ఉక్త్వా తేషాం తన్నిష్ఠతయైవ చ కృతార్థత ఉక్త్వా ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ ఇది. అర్జునాయ చ కర్మణ్యేవాధికారస్తే మాతే సంగోస్త్వకర్మణి ఇది కర్మైవ కర్తవ్యం ఉక్తవాన్ యోగబుద్ధిం ఆశ్రిత్య నా తతయేవ శ్రేయఃప్రాప్తిం ఉక్తవాన్ తదేతదాలక్ష్య పర్యాకులీభూతబుద్ధి అర్జున ఉవాచ కథం భక్తాయ శ్రేయో అర్థినే యత్ సాక్షాత్ శ్రేయఃప్రాప్తి సాధనం సాంఖ్యబుద్ధినిష్టాం శ్రావయిత్వా మాం కర్మణి
దృష్టానేక అనర్థయుక్తే పారంపర్యేణ అపి అనైకాంతికశ్రేయ ప్రాప్తిఫలే నియుంజ్యాదితి యుక్త పర్యాకులీకూత పర్యాకులీభూతభావ అర్జునస్య తదనురూపశ్చ ప్రశ్న జాయసి చేత్ ఇతి. ప్రశ్నాపాకరణం చ వాక్యం భగవతః యుక్తం యథోక్త విభాగ విషయ శాస్త్రీ. గీతాశాస్త్రంలో ప్రవృత్తి నివృత్తి విషయమైన రెండు బుద్ధి అని చెప్పారు స్వామి, సాంఖ్యబుద్ధి యోగబుద్ధి అని. అక్కడ ప్రజహాతి యదా కామాన్ అని సాంఖ్యయోగంలో 55 శ్లోకం నుంచి శుతప్రజ్ఞ లక్షణాలు గురించి చెప్పారు స్వామి, అధ్యాయించే వరకు కూడా. అక్కడ సాంఖ్యబుద్ధిని ఆశ్రయించిన వారికి సన్యాసం కర్తవ్యమని చెప్పి ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అనే చివరి శ్లోకంలో జ్ఞాననిష్టలోనే కృతార్థులవుతారు అని చెప్పడం జరిగింది. కానీ అర్జునుడితో ఏం చెప్పారు, నీకు కర్మలయందే అధికారం, కర్మలు చేయకుండా ఉండడంలో నీకు ఎటువంటి ప్రీతి ఉండదు, ఆసక్తి కర్మ చేయకపోవడంలో ఆసక్తి కలుగనీయకు అని యోగబుద్ధిని ఆశ్రయించి కర్మ చేయడమే కర్తవ్యమని చెప్పారు. కానీ దానివల్ల నీకు ముక్తి కలుగుతుందని చెప్పలేదు. అది విన్న అర్జునుడు మనసు కలతపడి అన్నాడు, శ్రేయస్సు కోరే భక్తులకు సాక్షాత్తు శ్రేయస్సాధనమైన సాంఖ్యబుద్ధినిష్టని చెప్పి నన్ను మాత్రం కర్మలు చేయమంటావు ఏమిటి? ఆ కర్మలో అనేక అనర్థాలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి, పోనీ ముందు ముందైనా వాటి వల్ల శ్రేయస్సు కలుగుతుందా? అది చెప్పలేం. ఇలా అర్జునుడు కలత చెందడం న్యాయమే. ఈ కలతకు అనురూపంగానే మొదటి ప్రశ్న అర్జునుడు అడిగింది, జ్యాయసి చేత్ కర్మణస్తే మత బుద్ధిజనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజేసి కేశవ అని ప్రశ్న వేశాడు. ఈ ప్రశ్నకు ఇక్కడ ఇచ్చిన సమాధానం అంతా కూడా ఇంతకుముందు చెప్పిన జ్ఞాన కర్మ నిష్ఠల విభాగ విషయంగానే ఉంటుంది. అది ఇక్కడ విశేషంగా వివరించారు. ఇందులో సందిగ్ధంగా ఉండేటటువంటి అంశమే కనిపిస్తుంది అర్జునుడి ప్రశ్నలో. ఏది శ్రేయస్సు కలిగిస్తుంది? ముముక్షువుకు సర్వకర్మ సన్యాసం విధించబడింది. పుత్రులయందు విత్తమునందు లోకమందు కోర్కెలు వదలి ముముక్షువులు సాధన చేస్తారని బృహదారణ్యకోపనిషత్తులో చెప్పారు. ఈ విషయాలన్నిటికంటే కర్మ సన్యాసం శ్రేష్టమైందని చెప్పారు. ఇలా సాధన అనేది బ్రహ్మచర్య నుంచే ఉండాలి, ఏర్పడాలి అనే విషయాన్ని స్పష్టం చేశారు. పాపం కలగకుండా ఉండడం కోసం నిత్యకర్మలు అనుష్ఠించడం ఆవశ్యకమా? కాదు. సన్యాసి కానివాడి విషయంలో పాపప్రాప్తి, అగ్నికార్యం మొదలైనవి ఉండవు. బ్రహ్మచారికి వెళ్ళే సన్యాసికి పాపం కలగదు. నిత్యకర్మల అభావం నుంచి భావరూపమైన పాపం కలుగుతుందని కల్పించడం శక్యం కాదు. అందుచేత వేదవిహిత కర్మలు చేసినా మానినా ఫలం దుఃఖమే కనుక. అంతేకాకుండా శాస్త్రం కారకము జ్ఞాపకము కాదు అన్న అసత్యాన్ని ఒప్పుకున్నట్టు అవుతుంది. అది ఎవరికి ఇష్టం కాదు కనుక కర్మలు సన్యాసులకు కాదు. అందుచేత జ్ఞానకర్మల సముచ్చయవాదం నిలువదు అనే విషయాన్ని వ్యక్తం చేస్తూ, ఏది శ్రేయస్సు కలిగిస్తుంది, కర్మల కంటే జ్ఞానం శ్రేష్టమని అభిప్రాయం అయితే మరి నాకు ఎందుకు ఈ ఘోరకర్మ విధిస్తున్నావు అని అర్జునుడు ప్రశ్నిస్తాడు పరమాత్మను. ఇది శంకర భాష్యంలో ఉపోద్ఘాతంలో చెప్పిన విశేషాంశం. ఇక ఈ అధ్యాయంలో మనకు ఏ విషయాలు చెప్పబోతున్నారు స్వామి అంటే, అసలు దీనికి కర్మయోగం అని ఎందుకు పేరు పెట్టారు వ్యాసులు వారు? లోకంలో ఏ కర్మ చేయకుండా ఏ జీవి ఉండలేడు.
నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృతు. కాకపోతే వారి వారికి నైతమ్యులైన కర్మలను వారు తప్పక నిష్కామ బుద్ధితో ఆచరించాలి. తమ విధ్యుక్త కర్మాన్ని ఎటువంటి అపేక్ష లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. ఆయా కార్యములను ఎందుకు ఆచరించాలి, ఆచరించకపోతే వచ్చే అపకారం ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నారు. అంతేకాకుండా ఎటువంటి కర్మలు బంధాన్ని కలిగిస్తాయి, ఎటువంటి కర్మలు మోక్షానికి మార్గదర్శనం అవుతాయి అనే విషయాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పారు. అనాసక్తి భావంతో నీతి కర్మలను ఆచరించడం ఉత్తమమని మొదటి 8 శ్లోకాల్లోనూ స్వామి చెప్పారు. అంటే 1 నుంచి 8 శ్లోకం వరకు మనకు ఆ భావం, తర్వాత ఫలాపేక్ష లేకుండా చేసే కర్మ అది యజ్ఞమే, అంటే పవిత్రమైన కార్యమే అని ఆ ఆవశ్యకతను 9 శ్లోకం నుంచి 16 శ్లోకం వరకు కూడా వ్యక్తం చేశారు. జ్ఞాని లోక సంగ్రహార్థం కర్మ చేస్తూనే ఉంటాడు, అది అతనికి విధ్యుక్తం. ఇది 17 నుంచి 24 వరకు కనిపిస్తుంది ఆ విశేషమైన భావం. ఇంకా అజ్ఞాని యొక్క జ్ఞాని యొక్క లక్షణాలను తెలుపుతూ రాగద్వేషరహితంగా కర్మనాచరించాలి అని బోధించారు స్వామి 25 నుంచి 35 వరకు కూడా. తర్వాత కామక్రోధాదుల స్వభావాన్ని, వాటిని జయించే పద్ధతిని 36 నుంచి 43 శ్లోకం వరకు కూడా వ్యక్తం చేశారు. ఇంకా పూర్వాధ్యాయంతో ఈ అధ్యాయానికి ఏమిటి సంబంధం? కిందటి అధ్యాయంలో సాంఖ్యయోగం యొక్క ప్రారంభంలో భగవానుడు అఖండమైన జ్ఞానోపదేశాన్ని అర్జునుడికి చేశారు. మళ్ళీ మధ్యలో నిష్కామకర్మ యోగాన్ని గురించి ప్రశంసించారు. తర్వాత ఏం చేశారు? చిత్తప్రజ్ఞ లక్షణాలను ఇంద్రియ నిగ్రహాది సాధనలను వివరించారు. మహోన్నతమైన బ్రాహ్మణస్థితిని గురించి జ్ఞానానుభవ విశేషాన్ని వర్ణించారు. ఇదంతా విన్న తర్వాత అర్జునుడు జ్ఞానమే కర్మ కంటే అధికమని భగవానుడు నిర్ణయించాడు, అంటే జ్ఞానమే గొప్పది, అది నిజమైతే మరి కర్మరంగంలో తనకు ఎందుకు ఇలా శోధన కలుగుతోంది, యుద్ధం అనే ప్రచండ కర్మక్షేత్రంలో తను ఎందుకు దిగవలసి వస్తుంది, ఆ ప్రశ్నతో ఈ అధ్యాయం ప్రారంభమవుతుంది. అందుచేత మొదటి 2 శ్లోకాల్లో అర్జునుడు తనకు శ్రేయస్కరమైన సాధన మార్గాన్ని తెలపమని అడగటం, 3 శ్లోకంలో స్వామి చెప్తారు 2 నిష్ఠలుంటాయి అని, 4 శ్లోకంలో ఏ నిష్ఠ ఎందు కర్మాచరణాన్ని చెల్లించడం అవసరం లేదు, దేంట్లోనూ కర్మాచరణం చెల్లించక్కర్లేదు అని భగవంతుడు స్పష్టంగా చెప్తారు. 5 శ్లోకంలో క్షణమాత్రం కూడా ఎవడు ఏ పని చేయకుండా ఉండడు అని కూడా స్పష్టం చేశారు. ఇంకా 6 శ్లోకంలో విషయ చింతన చేసే మనుషుడు మిథ్యాచారి అనే విషయాన్ని, 7 శ్లోకంలో మనస్సు ద్వారా ఇంద్రియాలను నిగ్రహించి అనాసక్త భావంతో ఇంద్రియాల ద్వారా కర్మలను ఆచరించవలసిన ఆవశ్యకతను చెప్పారు. ఇంకా 8-9 శ్లోకాల్లో కర్మలను చేయకుండా కంటే చేయుటే శ్రేష్టమని, కర్మలను ఆచరించకుండా శరీర నిర్వహణ కూడా అసంభవం అని చెప్తారు. ఇంకా 10 నుంచి 12 శ్లోకం వరకు సృష్టికర్త అయిన బ్రహ్మ యొక్క ఆజ్ఞానుసారం కర్మలు అవశ్యం ఆచరణీయములే, యజ్ఞశిష్టాన్నము సర్వ పాపాలను నశింపజేస్తుంది, యజ్ఞాలు చేయనివాడు పాపి అని 13 శ్లోకంలో చెప్తారు. 14-15 శ్లోకాల్లో సృష్టి క్రమాన్ని వర్ణిస్తూ సర్వవ్యాపి అయిన పరమేశ్వరుడు యజ్ఞరూప సాధన ఎందు నిత్య ప్రతిష్ఠితుడు అని చెప్పారు. ఈ సృష్టి క్రమాన్ని అనుసరించి వారిని ఆత్మజ్ఞాని అయిన మహాత్మునకు ఎటువంటి కర్తవ్యం ఉండదని మనకు 16, 17, 18 శ్లోకాల్లో స్వామి చెప్తారు. అంటే 19 శ్లోకంలో కర్మాచరణ ఆవశ్యకమే, అది నిష్కామకర్మ ఫలం పరమాత్మ నిష్కామకర్మ యొక్క ఫలితం పరమాత్మ ప్రాప్తి
అని చెప్పిన తర్వాత అనాసక్త భావంతో కర్మాచరణ చేయమని భగవంతుడు ఆదేశిస్తాడు. 20 శ్లోకంలో జనక మహారాజు మొదలైనటువంటి మా రాజర్షులు కర్మాచరణ ద్వారా సిద్ధి పొందినట్లుగా ప్రామాణికంగా తెలిపి లోక కళ్యాణం కోసం కర్మాచరణం అవశ్య కర్తవ్యం అని 24 శ్లోకం వరకు కూడా భగవానుడు తననే దృష్టాంతంగా చూపుతూ కర్మాచరణం వల్ల కలిగే లాభాలు, కర్మలు చేయకపోవడం వల్ల కలిగే అనర్థాలు వివరిస్తారు. 25-26 శ్లోకాల్లో జ్ఞాని అయిన వాడు లోక కళ్యాణం కోసం స్వయంగా కర్మలను చేయాలి, ఇతర చేయించాలి అని చెప్తారు. 27-28 శ్లోకాల్లో కర్మలయందు ఆసక్తులైన జనుల కంటే సాంఖ్యయోగి యొక్క విలక్షణత్వాన్ని ప్రతిపాదిస్తూ 29 శ్లోకంలో జ్ఞాని అయిన వాడు సామాన్య మానవులను అపమార్గం పట్టించరాదు అని హెచ్చరిస్తారు. ఆశ, మమత, సంతాపం ఇలాంటివి సర్వథా విడిచిపెట్టి భగవద్ అర్పణ బుద్ధితో యుద్ధం చెయ్యి అని 30 శ్లోకంలో అర్జునుడు ఆదేశించారు స్వామి. 31 శ్లోకంలో ఆ సిద్ధాంతాన్ని అనుసరించి శ్రద్ధాళువులైన పురుషులు ముక్తులవుతారు అని చెబుతూ దానిని అనుసరించినప్పుడు కలిగే దోషం ఏమిటో తత్ఫలితంగా ఎటువంటి అనర్థం కలుగుతుందో చెప్పారు. ఇంకా 33 శ్లోకంలో స్వభావాన్ని అనుసరించి కర్మాచరణ అనేది మనుషులకు సాధ్యం కాదు, స్వభావం ఏతం కర్మ అని దాని గురించి అక్కడ వివరించారు. 34 శ్లోకంలో రాగద్వేషాలకు వశం కాకుండా కర్మాచరణ చేయాలని చెప్పారు. పరధర్మాన్ని ఆచరించడం కంటే స్వధర్మాచరణమే శ్రేయస్కరం, పరధర్మం భయావహం అని 35 శ్లోకంలో కర్మణ్యవాది గారు 35 శ్లోకంలో స్వధర్మే నిధనం శ్రేయ అనే శ్లోకంలో చెప్పారు. 36 శ్లోకంలో మానవుడు అప్రయత్నంగానే తన సంకల్పం లేకుండానే పాపకృత్యాల్లో ప్రవృత్తులవుతుంటాడు అని చెబుతూ 37 శ్లోకంలో కామరూప శత్రువే సమస్త పాపకార్యములకు మూల కారణమని చెప్పారు. 38-41 వరకు కూడా ఆజ్యాది హవిష్యులతో అగ్నిజీవాలు అధికమై పైకి ఉజ్వలంగా ప్రకాశిస్తున్నట్టుగా కోరికలు అనుభవించే కొద్దీ అధికమవుతుంటాయి కానీ ఉపశమించవు అని చెప్పారు. ఇది జ్ఞానాన్ని కప్పేసే మహాశత్రువు, ఇంద్రియ సంయమం ద్వారా దీన్ని నిగ్రహించాలి అని 42 శ్లోకంలో ఇంద్రియముల కంటే మనస్సు గొప్పదని, దానికంటే బుద్ధి గొప్పదని, దానికంటే ఆత్మశ్రేష్టమని చెప్పారు. 43 శ్లోకంలో బుద్ధి ద్వారా మనస్సును నిగ్రహించి కామరూప శత్రువును నశింపజేయమని ఆదేశిస్తారు. దాంతో ఈ అధ్యాయం పూర్తవుతుంది. అటువంటి విశేషమైన విషయాలు మనకిక్కడ ఈ కర్మయోగంలో చెప్పారు. ఇప్పుడు ముందుగా కర్మయోగంలో ఉన్నటువంటి 42 శ్లోకాలు కూడా వరుసగా పారాయణ చేద్దాం. ఇది మనం సంప్రదాయంగా పెట్టుకున్నాం కదా, ప్రతి అధ్యాయానికి ముందు ఆ అధ్యాయ శ్లోకాలు పారాయణ చేయడం, అధ్యాయం అయిపోయిన తర్వాత మళ్ళీ అంటే అధ్యయనం చేసే కార్యక్రమం అయిన తర్వాత చివర మళ్ళీ అధ్యాయ శ్లోకాలు పారాయణ చేయడం అనేది మనం ఒక పద్ధతిగా నిర్వహిస్తూ వస్తున్నాం. దాని ప్రకారం ఇప్పుడు ఈ కర్మయోగంలో ఉన్నటువంటి 42 శ్లోకాలు కూడా నేను ఒకసారి చెప్తూ ఉండడం, మా శిష్యుడు రెండుసార్లు చెప్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఇది అందరూ కూడా దీని ప్రకారమే స్పష్టంగా అనుసరిస్తే సుస్పష్టంగా, నిర్దిష్టంగా నిర్దిష్టంగా శ్లోకాలు చదవడం అనేది మనకు అలవాటు అవుతుంది. ఇది సంస్కృత శ్లోకాలు కనుక ప్రతి అక్షరం బీజాక్షరం, ప్రతి శ్లోకం మంత్రబద్ధం అనిచేత ఆ దృష్టితో జాగ్రత్తగా సస్వరంగా సుస్వరంగా శ్లోక పఠనం అనేది జరగాలి. అప్పుడే మనకు పుణ్యం పురుషార్థం. ఆ కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. ఇవాళ పూర్తిగా తృతీయాధ్యాయం పారాయణ అవుతుంది. రేపటి నుంచి అధ్యయనం ప్రారంభిద్దాం. ప్రతి అధ్యయనంలోనూ చివర మనకు విశేషమైనటువంటి ప్రక్రియలు ఉంటున్నాయి కదా, ఇప్పుడు మనం ప్రారంభం చేద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.
ఓం నమో భగవతే వాసుదేవాయ. అథ తృతీయోధ్యాయః. అథ తృతీయోధ్యాయః. కర్మయోగః. కర్మయోగః. అర్జున ఉవాచ. అర్జున ఉవాచ. జాయసి చేత్ కర్మణస్తే. జాయసి చేత్ కర్మణస్తే. జాయసి చేత్ కర్మణస్తే. మతా బుద్ధిర్జనార్దన. మతా బుద్ధిర్జనార్దన. మతా బుద్ధిర్జనార్దన. తత్కిం కర్మణి ఘోరే మాం. తత్కిం కర్మణి ఘోరే మాం. తత్కిం కర్మణి ఘోరే మాం. నియోజయసి కేశవ. నియోజయసి కేశవ. నియోజయసి కేశవ. వ్యామిశ్రేణేవ వాక్యేన. వ్యామిశ్రేణేవ వాక్యేన. వ్యామిశ్రేణేవ వాక్యేన. బుద్ధిం మోహయసీవ మే. బుద్ధిం మోహయసీవ మే. బుద్ధిం మోహయసీవ మే. తదేకం వద నిశ్చిత్య. తదేకం వద నిశ్చిత్య. తదేకం వద నిశ్చిత్య. యేన శ్రేయోహమాప్నుయాం. యేన శ్రేయోహమాప్నుయాం. యేన శ్రేయోహమాప్నుయాం. శ్రీ భగవానువాచ. శ్రీ భగవానువాచ. లోకేస్మిన్ ద్విధా నిష్ఠాః. లోకేస్మిన్ ద్విధా నిష్ఠాః. లోకేస్మిన్ ద్విధా నిష్ఠాః. పురా ప్రోక్తామయానఘ. పురా ప్రోక్తామయానఘ. పురా ప్రోక్తామయానఘ. జ్ఞానయోగేన సాంఖ్యానాం. జ్ఞానయోగేన సాంఖ్యానాం. జ్ఞానయోగేన సాంఖ్యానాం. కర్మయోగేన యోగినాం. కర్మయోగేన యోగినాం. కర్మయోగేన యోగినాం. నకర్మణామనారంభాత్. 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 నైష్కర్మ్యం పురుషోస్నుతే. నైష్కర్మ్యం పురుషోస్నుతే. నైష్కర్మ్యం పురుషోస్నుతే. నచ సన్యసనాదేవ. నచ సన్యసనాదేవ. నచ సన్యసనాదేవ. సిద్ధిం సమధిగచ్చతి. సిద్ధిం సమధిగచ్చతి. సిద్ధిం సమధిగచ్చతి. నహి కశ్చిత్ క్షణమపి. నహి కశ్చిత్ క్షణమపి. నహి కశ్చిత్ క్షణమపి. జాతు తిష్ఠత్య కర్మకృత్. జాతు తిష్ఠత్య కర్మకృత్. జాతు తిష్ఠత్య కర్మకృత్. కార్యతే హ్యవశః కర్మ. కార్యతే హ్యవశః కర్మ. కార్యతే హ్యవశః కర్మ. సర్వ ప్రకృతి జైర్గుణైః. సర్వ ప్రకృతి జైర్గుణైః. సర్వ ప్రకృతి జైర్గుణైః. కర్మేంద్రియాణి సంయమ్య. కర్మేంద్రియాణి సంయమ్య. కర్మేంద్రియాణి సంయమ్య. యాస్తే మనసాస్మరన్. యాస్తే మనసాస్మరన్. యాస్తే మనసాస్మరన్. ఇంద్రియార్థాన్ విమూఢాత్మా. ఇంద్రియార్థాన్ విమూఢాత్మా. ఇంద్రియార్థాన్ విమూఢాత్మా. మిథ్యాచారస్స ఉచ్యతే. మిథ్యాచారస్స ఉచ్యతే. మిథ్యాచారస్స ఉచ్యతే. యస్త్వింద్రియాణి మనసా. యస్త్వింద్రియాణి మనసా. యస్వింద్రియాణి మనసా. నియమ్యారభతేర్జున. 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 కర్మేంద్రియైః కర్మయోగం. కర్మేంద్రియైః కర్మయోగం. కర్మేంద్రియైః కర్మయోగం. అసక్తస్స విశిష్యతే. అసక్తస్స విశిష్యతే. అసక్తస్స విశిష్యతే. నియతం కురు కర్మత్వం. నియతం కురు కర్మత్వం. నియతం కురు కర్మత్వం. కర్మజ్యాయోహ్య కర్మణః. కర్మజ్యాయోహ్య కర్మణః. కర్మజ్యాయోహ్య కర్మణః. శరీరయాత్రాపి చతే. శరీరయాత్రాపి చతే. శరీరయాత్రాపి చతే. న ప్రసిద్ధ్యేద కర్మణః. న ప్రసిద్ధ్యేర కర్మణః. న ప్రసిద్ధ్యేద కర్మణః. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర. లోకోయం కర్మ బంధనః. లోకోయం కర్మ బంధనః. లోకోయం కర్మ బంధనః. తదర్థం కర్మ కౌంతేయ. తదర్థం కర్మ కౌంతేయ. తదర్థం కర్మ కౌంతేయ. ముక్త సంగః సమాచర. ముక్త సంగః సమాచర. ముక్త సంగః సమాచర. సహ యజ్ఞః ప్రజా సృష్ట్వా. సహ యజ్ఞః ప్రజా సృష్ట్వా. సహ యజ్ఞః ప్రజా సృష్ట్వా. పురోవాచ ప్రజాపతిః. పురోవాచ ప్రజాపతిః. పురోవాచ ప్రజాపతిః. అనేన ప్రసవిష్యధ్వం. అనేన ప్రసవిష్యధ్వం. అనేన ప్రసవిష్యధ్వం. ఏష వోస్త్విష్టకామధుక్. ఏష వోస్త్విష్టకామధుక్. ఏష వోస్త్విష్టకామధుక్.
దేవాన్ భావయతానేన దేవాన్ భావయతానేన దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః తే దేవా భావయంతు వః తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః పరస్పరం భావయంతః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ శ్రేయః పరమవాప్స్యథ శ్రేయః పరమవాప్స్యథ ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః దాస్యంతే యజ్ఞభావితాః దాస్యంతే యజ్ఞభావితాః దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయైభ్యః తైర్దత్తాన ప్రదాయైభ్యః తైర్దత్తాన ప్రదాయైభ్యః యో భుంక్తే స్తేన ఏవ సః యో భుంక్తే స్తేన ఏవ సః యో భుంక్తే స్తేన ఏవ సః యజ్ఞశిష్టాశినః సంతః యజ్ఞశిష్టాశినః సంతః యజ్ఞశిష్టాశినః సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః ముచ్యంతే సర్వకిల్బిషైః ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపాః భుంజతే తే త్వఘం పాపాః భుంజతే తే త్వఘం పాపాః ఏ పచంత్యాత్మకారణాత్ ఏ పచంత్యాత్మకారణాత్ ఏ పచంత్యాత్మకారణాత్ అన్నాద్ భవంతి భూతాని అన్నాద్ భవంతి భూతాని అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః పర్జన్యాదన్న సంభవః పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్ భవతి పర్జన్యః యజ్ఞాద్ భవతి పర్జన్యః యజ్ఞాద్ భవతి పర్జన్యః యజ్ఞః కర్మసముద్భవః యజ్ఞః కర్మసముద్భవః యజ్ఞః కర్మసముద్భవః కర్మ బ్రహ్మోద్భవం విద్ధి కర్మ బ్రహ్మోద్భవం విద్ధి కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముద్భవం 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 తస్మాత్ సర్వగతం బ్రహ్మ తస్మాత్ సర్వగతం బ్రహ్మ తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం ఏవం ప్రవర్తితం చక్రం ఏవం ప్రవర్తితం చక్రం ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహయః 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 అఘాయురింద్రియారామః 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 మోఘం పార్థసజీవతి మోఘం పార్థసజీవతి మోఘం పార్థసజీవతి యస్త్వాత్మరతిరేవ స్యాత్ యస్త్వాత్మరతిరేవ స్యాత్ యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః ఆత్మన్యేవ చ సంతుష్టః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే తస్య కార్యం న విద్యతే తస్య కార్యం న విద్యతే నైవ తస్య కృతేనార్థః నైవ తస్య కృతేనార్థః నైవ తస్య కృతేనార్థః నాకృతేనేహ కశ్చన నాకృతేనేహ కశ్చన నాకృతేనేహ కశ్చన నచాస్య సర్వభూతేషు నచాస్య సర్వభూతేషు నచాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః 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 తస్మాదసక్తః సతతం తస్మాదసక్తః సతతం తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర కార్యం కర్మ సమాచర కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ అసక్తో హ్యాచరన్ కర్మ అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుషః పరమాప్నోతి పురుషః పరమాప్నోతి పురుషః కర్మణైవ హి సంసిద్ధిం కర్మణైవ హి సంసిద్ధిం కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః ఆస్థితా జనకాదయః ఆస్థితా జనకాదయః లోకసంగ్రహమేవాపి 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 సంపశ్యన్ కర్తుమర్హసి సంపశ్యన్ కర్తుమర్హసి సంపశ్యన్ కర్తుమర్హసి యద్యదాచరతి శ్రేష్ఠః యద్యదాచరతి శ్రేష్ఠః
యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః తత్తదేవేతరో జనః తత్తదేవేతరో జనః సయత్ప్రమాణం కురుతే సయత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి యదిహ్యహం నవర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ఉత్సీదేయురిమే లోకాః నకుర్యాం కర్మ చేదహం శంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామి మాః ప్రజాః సక్తాః కర్మణ్య విద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంస్తథాసక్తః చికీర్షుర్లోకసంగ్రహం చికీర్షుర్లోకసంగ్రహం నబుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తస్సమాచరన్ ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంతే ఇతి మత్వాన సజ్జతే ప్రకృతేర్గుణసమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్నవిదోమందాన్ కృత్స్నవిన్నవిచాలయేత్ మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః ఏమే మతమిదం నిత్యం అనుతిష్ఠంతి మానవాః శ్రద్ధావంతో నసూయంతః
శ్రద్ధావంతో నసూయంతః ముచ్యంతే తేపి కర్మభిః ముచ్యంతే తేపి కర్మభిః ముచ్యంతే తేపి కర్మభిః యే త్వే తదభ్యసూయంతః యే త్వే తదభ్యసూయంతః యే త్వే తదభ్యసూయంతః నాను తిష్ఠంతి మే మతం నాను తిష్ఠంతి మే మతం నాను తిష్ఠంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః విద్ధి నష్టాన చేతసః విద్ధి నష్టాన చేతసః సదృశం చేష్టతే స్వస్యాః సదృశం చేష్టతే స్వస్యాః సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్జ్ఞానవానపి 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 ప్రకృతిం యాంతి భూతాని ప్రకృతిం యాంతి భూతాని ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి నిగ్రహః కిం కరిష్యతి నిగ్రహః కిం కరిష్యతి ఇంద్రియస్యేంద్రియస్యార్థే 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 రాగద్వేషౌ వ్యవస్థితౌ రాగద్వేషౌ వ్యవస్థితౌ రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చేత్ 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 తౌహ్యస్య పరిపంథినౌ తౌహ్యస్య పరిపంథినౌ తౌహ్యస్య పరిపంథినౌ శ్రేయాన్ స్వధర్మో విగుణః శ్రేయాన్ స్వధర్మో విగుణః శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః స్వధర్మే నిధనం శ్రేయః స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మోభయావహః 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 అర్జున ఉవాచ అర్జున ఉవాచ అథకేన ప్రయుక్తోయం అథకేన ప్రయుక్తోయం అథకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుషః పాపం చరతి పురుషః పాపం చరతి పురుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ అనిచ్ఛన్నపి వార్ష్ణేయ అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః బలాదివ నియోజితః బలాదివ నియోజితః శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ కామయేషః క్రోధయేషః కామయేషః క్రోధయేషః కామయేషః క్రోధయేషః రజోగుణసముద్భవః 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 మహాశనో మహాపాప్మా మహాశనో మహాపాప్మా మహాశనో మహాపాప్మా విధ్యేనమిహ వైరిణం విధ్యేనమిహ వైరిణం విధ్యేనమిహ వైరిణం ధూమేనావ్రియతే వహ్నిః ధూమేనావ్రియతే వహ్నిః ధూమేనావ్రియతే వహ్నిః యథాదర్శోమలేన చ యథాదర్శోమలేన చ యథాదర్శోమలేన చ యథోల్భేనావృతో గర్భః యథోల్భేనావృతో గర్భః యథోల్భేనావృతో గర్భః తథా తేనేదమావృతం తథా తేనేదమావృతం తథా తేనేదమావృతం ఆవృతం జ్ఞానమేతేన ఆవృతం జ్ఞానమేతేన ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిణా జ్ఞానినో నిత్య వైరిణా జ్ఞానినో నిత్య వైరిణా కామరూపేణ కౌంతేయ కామరూపేణ కౌంతేయ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ దుష్పూరేణానలేన చ దుష్పూరేణానలేన చ ఇంద్రియాణి మనోబుద్ధిః ఇంద్రియాణి మనోబుద్ధిః ఇంద్రియాణి మనోబుద్ధిః అస్యాధిష్టానముచ్యతే 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 ఏతైర్విమోహయత్యేషః 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 జ్ఞానమావృత్య దేహినం జ్ఞానమావృత్య దేహినం జ్ఞానమావృత్య దేహినం తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభా నియమ్య భరతర్షభా నియమ్య భరతర్షభా పాప్మానం ప్రజహిహ్యేనం పాప్మానం ప్రజహిహ్యేనం పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం జ్ఞాన విజ్ఞాన నాశనం జ్ఞాన విజ్ఞాన నాశనం
ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యః పరం మనః ఇంద్రియేభ్యః పరం మనః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరాబుద్ధిః మనసస్తు పరాబుద్ధిః మనసస్తు పరాబుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః యో బుద్ధేః పరతస్తు సః యో బుద్ధేః పరతస్తు సః ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా 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 జహి శత్రుం మహాబాహో జహి శత్రుం మహాబాహో జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం కామరూపం దురాసదం కామరూపం దురాసదం ఓం తత్సత్ ఓం తత్సత్ ఇతి ఇతి శ్రీమద్ భగవద్గీతాసు శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ కర్మయోగో నామ తృతీయోధ్యాయః తృతీయోధ్యాయః సర్వేభ్యః నరనారాయణ అనుగ్రహ ప్రాప్తిరస్తు.